చెప్పండి సార్. మేము నెల్లూరు నుంచి వచ్చామండి, ఎలక్షన్ సంబంధించిన డ్యూటీ కోసమే వచ్చాము. అయితే ఇక్కడ లిస్టులు 4-5 వేస్తున్నాం. ఉదయం నుంచి చాలామంది ఇక్కడ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ యొక్క సీరియల్ నెంబర్ చూసుకొని అవి కూడా ఆర్డర్ కరెక్ట్గా లేవు. అంటే 13-06 అంటే అటే సీరియల్ చూసుకుంటారు. 13 అనేది అక్కడ అక్కడ వేరే వేరే వేస్తారు, ఆర్డర్ లేవు. దీనివల్ల లేడీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే ఒక మైక్ పెట్టుకొని ఒక సీరియల్ చదువుకుంటే చాలామందికి చాలా క్లియర్గా పలా నంబర్ వద్దు పలాని చెప్తా అంటే చాలా క్లియర్ అయినది. చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా లేట్ అవుతున్నారు, తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. చాలామంది ఆశా వర్కర్లు అంటేనేమి చాలామంది కూడా వచ్చున్నారు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఎంత ఏదో వాళ్ళే ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళు ఇంకెంత ఇబ్బంది పడాలి. ఖచ్చితంగా ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఈ డ్యూటీ చేసే వాళ్ళు నిర్వహించే అధికారులు అయితేనేమి ఖచ్చితంగా ఇక్కడ మైక్ పెట్టుకొని అనౌన్స్ చేస్తూ నంబర్ చెప్తే చాలా ఈజీగా వర్కౌట్ అవుతుంది, సమస్య క్లియర్ అయిపోతుంది. ఇది నా ఈ విధంగా ఆత్మకూర్తి చూసిన ఇతను ఇప్పటి వరకు కూడా అతని నంబరు సీరియల్ 10-644 ఈరోజు గురిదాకు చూసుకోలేకపోతున్నాడు. ఉదయం వచ్చాడు, ఆత్మకూర్తి వచ్చాడు. ఇతనే ఇబ్బంది పడాలంటే చాలామంది ఎంతమంది పడ్డాడు ఖచ్చితంగా దీన్ని సమస్య పరిస్థితి ఏమని చెప్పాల. ప్రసాద్ గారు ఉన్నా లేదా వారి ఇన్ఛార్జ్ ఉన్నా డయాస్ వద్దకు వచ్చి నన్ను కలవాల్సిందిగా కోరుతున్నాం. గుంటు సెక్షన్ వైపు ఎవరు వెళ్ళొద్దు, అక్కడ 1000 మంది తింటున్నారు, వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళు బయటకు వస్తారు, ఆగండి. ప్రతి పోలీస్ స్టేషన్ కు డ్యూటీ వేయబడ్డ పోలీస్ అధికారులు జనరల్ వెరిఫికేషన్ కౌంటర్ లో 314 టేబుల్ వేయడం జరిగింది. 314 పోలింగ్ బూత్లకు అటెండెన్స్ తొందరగా కనుక కానిచ్చినట్టయితే మనం రిజర్వ్ పర్సన్స్ ని ఎక్కడైతే యాబ్సెంట్ అయిన వాళ్ళు ఉన్నారో అక్కడ కేటాయించవచ్చు. అవుతుంది సాయంకాలం 6 గంటలకు, 11వ తారీఖు సాయంకాలం 6 గంటలకు మనకు పోలింగ్ ముగుస్తుంది. పోలింగ్ ముగిసిన తర్వాత వీవీప్యాట్ల నుండి బ్యాటరీలను తొలగి అదే చేస్తుంది. ఇప్పుడు ఈ కవర్స్ లోపల పెట్టలా, ఈ సంగతి చూస్తే ఒకసారి డిఓఎస్ఓ మేడం గారు అక్కడ రిజర్వ్ ఫోర్సెస్ యొక్క అటెండెన్స్ తీసుకున్న ట్రిప్పులన్నీ మనం క్లియర్ చేయాలి. అసలైన పోలింగ్ ప్రజలు వచ్చి ఓటు వేసేది ఉదయం 7 అక్కడ